అన్నలారా మీకు అందరికీ చెప్తున్నాను, అన్న అలాంటి ఘోరం పరిస్థితి ఎవరికి రాకూడదు. వాడికి మెంటల్ లేదు, ఏం లేదు, బాగుండడు వాడు. వాడు అనవసరంగా చంపేశాడు నా భర్తను. మీరు చికిత్సించడం చూడండి, కోవేట్లుండి అన్న తమ్ములకి అగ్గసలకి చేతులిచ్చి జోడిస్తున్నాను. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మా మామూలు, మా ఎత్త ముసులు దీన్ని నేను ఒక దాన్ని అయిపోయినా ఇంట్లో. వాడికి అన్నమైన చికిత్సించాలని దయచేసి కోరుకుంటున్నాను. అందరు సీట్లకి మీకు అక్కలారా, మీరు నా ఈడు సీర్ చేశారు కోవిడ్ అని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది కదా, వాడికి పిచ్చి లేదు, ఏం లేదు, వాడు బాగా రెండు బిల్డింగ్ చేసుకుని వాడు బాగా తింటాడని. ఇప్పుడు పిచ్చి ఉంటే వాళ్ళ రెండు భార్యల్లో ఒక భార్యను చంపేసుకోకూడదా, వాళ్ళ పిల్లల్ని చంపేయకూడదా, ఇంట్లో పనిచేసే కడ్దామని డైవర్ను చంపేయమని. అది ఎవరన్నా పిచ్చి పడితే పిచ్చిలా ఏమన్నా వాళ్ళు తప్పించుకునేదా కథ చెప్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క అంత బాధపడుతుంది చెప్పి ఆ యొక్కను వేరే ఇంట్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏమన్నది. వాళ్ళు భయపడి దాచిపెట్టారు, ఏది పోలీసు వాళ్ళు వస్తే ఏడాన్ని నిజాలు చెప్తారేమో. అది ఆ యొక్క లేకుంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళు నమ్ముతారు, పోలీసు వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. కాబట్టి మనం ఏం చేయాలన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళు డైవర్లు ఏం చేయలేరు. ఏం చేయాలన్నా గవర్నమెంట్ చేయాలా, ఈజాలు బంద్ చేసి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు ఈజాలే లేకుండా బంద్ చేపియాలా. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ ఇంటి బంధువుని డిమాండ్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. నిజంగా చాలా దారుణంగా పోతుంది. ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చి మనం మన ఫ్యామిలీ కోసం కష్టపడటానికే వచ్చాము. ఎంత కష్టమైనా నష్టమైనా భరించుకుని చేసుకుంటున్నాము. కానీ కోటోలు మనల్ని ఎలాగ కూడా బ్రతకనివ్వట్లేదు. అన్నీ 10 సంవత్సరాల మట్టి నుంచి ఒకే ఇంట్లో భార్య భర్తలు కలిసి పనిచేస్తున్నారంట. అయినా సరే వాళ్ళకి ఇంత కూడా జాలి కూడా కనికరం కూడా లేదు. నేను ముందు 5 సంవత్సరాలు చేసినప్పుడు ఒక అన్నయ్యని చంపేశారు. అప్పుడు కూడా భార్య భర్తలే ఆవిడ ఎంతగానో ప్రాణం విలవిల్లాడిపోయిలాగా ఏడ్చింది, నా భర్తను నాకు ఇవ్వండి అని. ఇప్పుడు ఈవిడ కూడా నా భర్తను నాకు ఇవ్వండి అని ఏడుస్తుంది. ఒకరోజు ఆయన్ని చనిపోయాడు, ఇప్పుడు ఈ అన్ని చనిపోయారు. ఏమో రేపు నేను చనిపోతానేమో, ఏమో ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరు ఏ టైంలో ఏమి ఎలా జరుగుతుంది అనేది తెలీదు. అంత దేవుడికే తెలుసు. దేవుడే మన తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అన్ని ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని. బిడ్డలకి తండ్రి లేడు, దేవుడే వాళ్ళ కుటుంబాన్ని ధైర్యపరిచి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. అన్ని అలా చనిపోవడానికి కారణం ఏంటనేది తెలీదు. దేవుడికి అన్నీ తెలుసు, మనకైతే తెలీదు. వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబానికి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. మీ అందరూ కూడా అన్ని ఆత్మకు శాంతి కలగాలని మనమందరము కూడా ప్రార్థన చేద్దామండి. ఈ మాటల్లో నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. అన్ని కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డల కోసం. ఈరోజు వాళ్ళ కుటుంబం ఏమో రేపు మనకు తెలియదు కదండి. ఏ రోజు ఎటు రీతిగా మారుతుందో తెలీదు. ఈ గల్ఫ్ కంట్రీలో ఒక 10 సంవత్సరాలు చేసామని కాదు, 50 సంవత్సరాలు చేసినా మనం కద్దామా? డ్రైవరు అంతే. అదే మనం గుర్తుపెట్టుకుని ఈ గల్ఫ్ కంట్రీలో జాగ్రత్తగా బ్రతకాలని. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, దేవుని ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి. విపత్తి ఎలా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. చావు మరణాలు అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి.